వెల్కమ్ టు అరోరా ఏఎస్ అకాడమీ. దిస్ ఈజ్ డాక్టర్ హరినాథ్ రెడ్డి, ఫ్యాకల్టీ అట్ అరోరా ఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనము ఈ వీడియోలో తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్, తెలంగాణ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2. సో ఈ అన్ని ఎగ్జామ్స్కి దెర్ ఈజ్ వన్ టాపిక్ విచ్ ఈజ్ కామన్, కాల్డ్ సోషల్ ఎక్స్క్లూజన్. అంటే తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ప్రిలిమ్స్కి సంబంధించి మొత్తం 13 టాపిక్స్ ఉన్నాయండి. అందులో ఒక టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్. అలానే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి 6 పేపర్లలో పేపర్ 3 ఇట్ డీల్స్ విత్ సొసైటీ, పాలిటీ అండ్ గవర్నెన్స్. మీకు సొసైటీ సెక్షన్లో చాప్టర్ 5 ఇట్ కంటైన్స్ దిస్ పర్టికులర్ టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్. అలానే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాలిటీ సెగ్మెంట్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఉంటుందండి. సో ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మనము ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీస్ కమిషన్, ఉమెన్ కమిషన్, చైల్డ్ కమిషన్, ఇవన్నీ కూడా మనము చదవాల్సి ఉంటుంది. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో కూడా పేపర్ 1లో సోషల్ ఎక్స్క్లూజన్ వన్ ఆఫ్ ది టాపిక్స్. అలానే మీకు సొసైటీ కూడా తెలంగాణ గ్రూప్ 2 సిలబస్లో ఉందండి. తెలంగాణ గ్రూప్ 2లో సొసైటీలో కూడా ఈ సోషల్ ఎక్స్క్లూజన్ టాపిక్స్ సిలబస్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి సోషల్ ఎక్స్క్లూజన్ టాపిక్లో మనం ఏమేమి చదవాల్సి ఉంటుంది, సో పరిధి, సో దీని విస్తృతి ఏంటో మనకు ముందు తెలియాలి. సో వాట్ ఆర్ ద టాపిక్స్ విచ్ కమ్ అండర్ సోషల్ ఎక్స్క్లూజన్? సో అది అభ్యర్థులకు అవగాహన వచ్చినట్లయితే తర్వాత వాటి గురించి చదవడం సులువు అవుతుంది. మనకు ఉదాహరణకి గిరిజనులకు సంబంధించిన అంశాలు, మనకు 5th షెడ్యూల్ భారత రాజ్యాంగంలో, 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్లో గిరిజనులకు సంబంధించిన రాజ్యాంగ రక్షణలు, వాటికి సంబంధించి ఈ మధ్యకాలంలో 2014లో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది గిరిజన వ్యవహారాల మీద. సో ఇది మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండి. రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో జరిగిన ఎగ్జామ్లో 2014లో గిరిజన వ్యవహారాల మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. అంటే అడిగే తీరు ఇలా ఉండొచ్చు. సో దీనికి అధ్యక్షుడు వర్జీనియస్ కాకా అంటాం. అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఈ విధంగా అడగడం జరిగింది. సో ఇన్ 2014 ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ హ్యాస్ అపాయింటెడ్ ఏ హై లెవెల్ కమిటీ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. దీనికి అధ్యక్షుడు వర్జీనియస్ కాకా. అలానే ఈ 5వ షెడ్యూలు, 6వ షెడ్యూల్తో పాటు పెసా యాక్ట్ కూడా చదవాలి గిరిజనులకు సంబంధించి. పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996, ఇది మరో ముఖ్యమైన చట్టం, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్, ప్రిలిమ్స్ అండ్ ఆల్ అదర్ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్. అలానే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, ఇది కూడా ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రోసిటీస్ యాక్ట్ 1989, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రోసిటీస్ యాక్ట్ 1989, ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టం 1989 నిర్వీర్యం చేసే తీర్పుని సుప్రీంకోర్టు ఏ కేసులో ఇచ్చింది? రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగిన ప్రశ్న. సో ఆ కేసు ఏంటంటే సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ తీర్పులో సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఏమని వెలువరించిందంటే, ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రోసిటీస్ యాక్ట్ 1989 దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని తీర్పును వెలువరించడం జరిగింది. అయితే ఈ తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీ అట్రోసిటీస్ యాక్ట్ నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా నిరసనలు రావడం వల్ల పార్లమెంటు ఆ చట్టాన్ని సవరించి సుప్రీంకోర్టు తీర్పుని అధిగమించడం జరిగింది. సో ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఎగ్జామ్లో ప్రశ్న అడగడం జరిగింది. సో మనకు సోషల్ ఎక్స్క్లూజన్లో ట్రైబల్స్ గురించి చదవాలి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి చదవాలి, 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, అలానే ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్. సో గిరిజనుల్లోనే అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ లేదా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, పీవీటీజీ. సో అలానే
ఫిఫ్త్ షెడ్యూల్, సిక్స్త్ షెడ్యూల్, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, ట్రైబల్ సబ్ ప్లాన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్, పెసా యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అలానే డీనోటిఫైడ్ ట్రైబ్స్. సో ఈ టాపిక్స్ అన్నీ మనము ట్రైబల్స్కి సంబంధించి చదవాలి. అలానే తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్, సో షెడ్యూల్డ్ క్యాస్ట్, సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన రాజ్యాంగపరమైన రక్షణలు, అంటే ఏ అధికరణలు షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క సంక్షేమానికి సంబంధించిన చట్టాలు మనం చదవాల్సి ఉంటుంది. రాజ్య విధాన ఆదేశక సూత్రాల్లో ప్రాథమిక హక్కుల్లో ఎస్సీలకి సంబంధించిన రాజ్యాంగపరమైన రక్షణలు ఏంటి, ఈ రక్షణను అమలు చేయడానికి నేషనల్ ఎస్సీ కమిషన్ పాత్ర ఏంటి, అలానే ఎస్సీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి కూడా చర్చించాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రోసిటీస్ యాక్ట్ 1989 అటు గిరిజనులకు సంబంధించి, ఇటు దళితులకు సంబంధించి కామన్ టాపిక్. అలానే ఈ మధ్య కాలంలో మనకు కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో, అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కేజీ బాలకృష్ణన్, దళితుడు. సో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అయిన కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎందుకు, మనకు ప్రస్తుతం భారతదేశంలో ఇస్లాం మతంలోనూ అలానే క్రిస్టియానిటీ మతంలోకి మారిన దళితులకి రిజర్వేషన్స్ లేవండి. హిందూ మతంలో సిక్ రిలీజియన్లో బుద్ధిజం, ఈ మూడు మతాల్లో ఉన్న దళితులకు మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి. దళితుడై ఉండి క్రిస్టియానిటీలోకి మారిన దళితులకి, అలానే ఇస్లాంలోకి మారిన దళితులకి భారతదేశంలో రిజర్వేషన్స్ లేవు. సో వీరికి రిజర్వేషన్స్ కల్పించవచ్చా అనే అంశాన్ని పరిశీలించడానికి ఈ మధ్య కాలంలో కేజీ బాలకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లాంటి అంశాలని ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, తెలుసుకోవాలి. అలానే మైనారిటీస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మైనారిటీస్. సో ఇందులో మనకు ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించడం జరిగింది. సో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషులతో పాటు సమానమైన హక్కులను స్త్రీలకు ఇవ్వడం, అంటే వివాహం, విడాకులు, వారసత్వంగా సంక్రమించే ఆస్తి సంరక్షణ, ఈ అన్ని విషయాల్లో ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మతపరమైన వ్యక్తిగత చట్టాల్లో స్త్రీలకి సమాన హక్కులు లేవు. సో సమాన హక్కులను సాధించడానికి ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ అగైన్ ఏ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు జెండర్ ఈక్వాలిటీ, అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ద రైట్స్ ఆఫ్ ది ముస్లిం ఉమెన్ అండ్ మైనారిటీస్ ఉమెన్. సో ఈ టాపిక్ మీద కూడా మన ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారండి. క్వశ్చన్ ఎలా అడిగారంటే, ముస్లిం సమాజంలో క్రింద ఇవ్వబడిన ఏ విడాకులని భారత సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. ఇప్పుడు ముస్లిం సమాజంలో విడాకులు మూడు రకాలుగా ఉంటుంది, తలాక్, కుల, ముబారత్. ముస్లిం భర్త భార్యకి ఏకపక్షంగా విడాకులు ఇస్తే దాన్ని తలాక్ అంటారు, అలానే ఒక ముస్లిం మహిళ భర్తకి ఏకపక్షంగా విడాకులు ఇస్తే దాన్ని కుల అంటారు. ముబారత్ అంటే భార్యాభర్త ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటే దాన్ని ముబారత్ అంటారు. కానీ మనకు 2017లో మళ్ళీ తలాక్లు మూడు రకాలు ఉన్నాయండి, తలాక్ ఈ హసన్ తలాక్ ఈ బిద్దత్. తలాక్ అంటే ఐ డైవోర్స్ యూ, నేను నీకు విడాకులు ఇస్తున్నాను. సో ఈ తలాక్లో మూడు రకాలు ఉన్నాయి, తలాక్ ఈ హసన్ తలాక్ ఈ బిద్దత్. ఇందులో తలాక్ ఈ బిద్దత్ అంటే ఏంటంటే, ఒకేసారి ముస్లిం పురుషుడు భార్యకి మూడు సార్లు తలాక్ చెప్తాడు, తలాక్. ఐ డైవోర్స్ యూ. సో తలాక్ ఈ బిద్దత్ లేదా ఇన్స్టంటేనియస్ ట్రిపుల్ తలాక్ని 2017లో రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2017లో షైరాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. సో 2017లో రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాజ్యంలో
షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 ఆగస్టులో ఈ తలాక్ ఈ బిద్దత్ లేదా ఇన్స్టంటేనియస్ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎందుకు ఇది రాజ్యాంగ విరుద్ధం? రాజీ ప్రయత్నం చేయకుండా, సరైన కారణాలు చెప్పకుండా ముస్లిం భర్త భార్యకు విడాకులు ఇవ్వడం భారత రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణ 14 విరుద్ధం, కాబట్టి ఇటువంటి తలాక్ చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ఎగ్జామ్లో దీని గురించి ప్రశ్న అడగలేదు. దేని గురించి అడిగారు ప్రశ్న? ముస్లిం సమాజంలో ఉన్న ఒక రకమైన విడాకులని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో సవాలు చేశారు, దాన్ని గుర్తించండి అని కింద ఆప్షన్స్ ఇచ్చాడు, తలాక్ ఈ హసన్, తలాక్ ఈ బిద్దత్ అని. సో దీన్నండి, దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు, తలాక్ ఈ హసన్. అట్లీస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చాలా డెప్త్గా అడగడం జరిగింది ఎగ్జామినర్. సో ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ టూ ప్రిలిమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ప్రశ్నలు అయితే చాలా ప్రామాణికంగా ఇంతే స్థాయిలో దీటుగా అడిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా కరెంట్ ఓరియంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. సో మరి తలాక్ ఈ హసన్ అంటే ఏంటి? ఈ రకమైన విడాకుల్లో ఏంటంటే భర్త తలాక్ చెప్తాడు, ఒక నెల నిరీక్షిస్తాడు, మళ్ళీ రెండవసారి తలాక్ చెప్తాడు, మళ్ళీ ఒక నెల నిరీక్షిస్తాడు, మూడవసారి తలాక్ చెప్తాడు, మళ్ళీ ఒక నెల నిరీక్షిస్తాడు. ఈ 3 నెలల వ్యవధిలో భర్త భార్య కలిసి మళ్ళీ సహజీవనాన్ని మొదలెడితే విడాకులు ఇవ్వనట్లుగా భావిస్తారు. ఈ 3 నెలల్లో భర్త భార్య కలిసి సహజీవనాన్ని మొదలెట్టనట్లయితే విడాకులు ఇచ్చినట్లుగా భావిస్తారు. దీన్ని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. 2023 ఈ తలాక్ ఈ హసన్ అనే రకమైన విడాకుల్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది. దీని మీద ఇంకా తీర్పు రావాల్సి ఉంది. అలానే తలాక్ ఈ అహసన్ అంటే ఏంటంటే ఇందులో తలాక్ 3 సార్లు చెప్పారండి. ఒక్కసారి తలాక్ చెప్పి 3 నెలలు నిరీక్షిస్తారు. ఈ 3 నెలలలోపు భర్త భార్య కలిసి సహజీవనం చేసినట్లయితే విడాకులు ఉండవు. ఒకవేళ ఈ 3 నెలలలోపు భర్త భార్య కలిసి సహజీవనం చేయనట్లయితే విడాకులు అయినట్లుగా భావిస్తారు. సో ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అలానే అంటే ఇప్పటిదాకా నేను చెప్పిన వాటిల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగిన ప్రశ్నలు, ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రోసిటీస్ యాక్ట్ 1989, ఎస్సీ ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా సుప్రీంకోర్టు ఏ వ్యాజ్యంలో తీర్పిచ్చింది అని ఒక ప్రశ్న అడిగారు. చెప్పాను, సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. రెండవది, గిరిజనులపైన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీకి అధ్యక్షుడు ఎవరు? వర్జీనియస్ కాకా కమిటీ. అలానే ముస్లిం సమాజంలో ఈ కింది ఏ విడాకుల రకాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడం జరిగింది? తలాక్ ఈ హసన్, తలాక్ ఈ హసన్. అలానే మనకు ఈ మధ్య కేరళలో అయ్యప్ప స్వామి గుడిలోకి స్త్రీలకి గతంలో అనుమతి నిరాకరించేవాళ్ళు, అయితే స్త్రీలకు అనుమతిని ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు 2018 ఒక తీర్పునిచ్చింది. సో ఈ కేసు ఏంటంటే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కానీ ఎగ్జామినర్ ఈ కేసులో చాలా తెలివిగా ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి అడగలేదండి. ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి అడగలేదు. సో కేరళలో అయ్యప్ప గుడిలోకి ప్రవేశించే ప్రయత్నం చేసిన తొలి మహిళలు ఎవరు అని వాళ్ళ పేర్లు అడిగాడు. సో నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ దీస్ క్వశ్చన్స్ వుడ్ బి ఆస్క్డ్. పర్సన్స్ పేర్లు అడుగుతారని ఎవరు అనుకోలేదు. మహా అంటే ఈ కేసు పేరు అడిగేవారని అనుకుంటారు. దిస్ ఇస్ అగైన్ ఏ జడ్జిమెంట్ ఆఫ్ ది 5-judge కాన్స్టిట్యూషన్ బెంచ్. సో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు. అంతేకాకుండా మనకు 2018 జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే మహిళలకు సంబంధించిన తీర్పు అండి ఇది. 2018 మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు, ఇది కూడా వార్తల్లో ఉంది. అక్రమ సంబంధం నేరం కాదు, అడల్టరీ ఈజ్ నో మోర్ ఏ క్రైమ్, ఇట్ ఈజ్ ఏ గ్రౌండ్ ఫర్ డైవోర్స్. అక్రమ సంబంధం విడాకులు తీసుకోవడానికి ఒక గ్రౌండ్ అవుతుంది కానీ అది నేరం కాదని సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యంలో తీర్పునివ్వడం జరిగింది. సో ఇది కూడా ఈ మధ్యకాలంలో న్యూస్లో ఉంది. అలానే మరొక ముఖ్యమైన తీర్పు, నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
2018. ఇది కూడా చాలా ముఖ్యమైన తీర్పు. సో 2018లో రాజ్యాంగ ధర్మాసనం, ఐదుగురు న్యాయమూర్తులు గల రాజ్యాంగ ధర్మాసనం, దీంట్లో ఏమని తీర్పిచ్చింది, ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో గోప్యంగా స్వలింగ సంపర్కం జరిగితే అది నేరం కాదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. బిట్వీన్ టూ అడల్ట్స్ ఇన్ ప్రైవేట్ త్రూ మ్యూచువల్ కన్సెంట్ ఇఫ్ దెర్ ఈజ్ హోమోసెక్షువాలిటీ దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. సో ఇది సెక్షన్ 377కి సంబంధించిన తీర్పు, సెక్షన్ 377కి సంబంధించిన తీర్పు. ఇవన్నీ మనకు ప్రస్తుతం వార్తల్లో ఉన్న అంశాలు. సో మీరు ఎగ్జామ్కి ఎలాంటివి చదవాలంటే ఇలాంటివి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా చదవాల్సి ఉంటుంది. ఎగ్జామినర్లు అడుగుతున్న ప్రశ్నల తీరు చూసినట్లయితే వాళ్ళు రోజువారీ మన చుట్టూ ఏం జరుగుతుందో ఆ సబ్జెక్టుకి సంబంధించి చూస్తున్నారు, వాటి మీద ప్రశ్నలు కొంచెం లోతుగానే అడుగుతున్నారు. సో స్టాటిక్ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోదు, రోజువారీ న్యూస్ పేపర్ కూడా చదవాలి, మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. అలానే మనకు సో ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్లో ట్రైబల్స్ గురించి చదవాలి, దళిత్స్ గురించి చదవాలి, ఉమెన్ గురించి చదవాలి. మీరు ఉమెన్ తీసుకున్నట్లయితే ఈ మధ్యలో మహిళా సాధికారతకు సంబంధించి తీసుకున్న ఒక ముఖ్య నిర్ణయం చెప్పండి. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు సంయుక్తంగా కలిసి మహిళా సాధికారత దిశగా ఒక ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. 106వ రాజ్యాంగ సవరణ చట్టం, 106వ రాజ్యాంగ సవరణ చట్టం. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ స్థానిక ప్రభుత్వాల్లో 1/3 సీట్లని మహిళలకు కేటాయించడం జరిగింది. కానీ అటు పార్లమెంట్లో కానీ ఇట్లా రాష్ట్ర శాసనసభల్లో మహిళలకి రిజర్వేషన్స్ లేవు. ఈ 106వ రాజ్యాంగ సవరణ చట్టం లోక్సభలో, విధానసభలో 1/3 సీట్లని మహిళలకు కేటాయించడానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. దీని మీద కూడా ప్రశ్నలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రైబల్స్ చెప్పాను, దళిత్స్ చెప్పాను, ఉమెన్ చెప్పాను, మైనారిటీస్ చెప్పాను, చిల్డ్రన్. ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ఒక బిల్ పెండింగ్ ఉందండి, రైజింగ్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్. ప్రస్తుతం బాలికలకి వివాహ వయస్సు, చట్టబద్ధమైన వివాహ వయస్సు 18 సంవత్సరాలు. ముస్లింస్లో అయితే వాళ్ళు ప్యూబర్టీ రీచ్ అయితే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. దీని మీద సుప్రీంకోర్టులో కేసులు కూడా ఉన్నాయి. అంటే ముస్లింస్లో వాళ్ళ మతపరమైన వ్యక్తిగత చట్టాలు ఏం చెప్తున్నాయంటే, ముస్లిం బాలికలు వివాహం చేసుకోవడానికి అర్హత వయసుతో సంబంధం లేదు. వాళ్ళు పెద్ద మనిషి అవ్వడం, అంటే ప్యూబర్టీ అటైన్ అయితే 16 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. కానీ మనకు చాలా చట్టాల్లో, పార్లమెంట్ చేసిన చట్టాల్లో చట్టబద్ధమైన వివాహ వయసు 18 సంవత్సరాలు. సో దీన్ని 21 సంవత్సరం చేయాలని పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. సో ఇటువంటి బిల్లు వల్ల ప్రయోజనాలు ఏంటి, సమస్యలు ఏంటి అనేది కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ చేస్తున్న వాదన ఏంటంటే, వివాహ వయసు పెంచినట్లయితే బాలికలకు చదువుకోవడానికి అవకాశం పెరుగుతుంది, బాల్య వివాహాలు తగ్గుతాయి, మెటర్నల్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు భారతదేశంలో తగ్గుతుంది అన్నది ప్రభుత్వం యొక్క వాదన. సో దీని మీద న్యూస్ పేపర్స్లో చాలా ఆర్టికల్స్ వచ్చాయండి. అలానే మనకు చెప్పాను, ట్రైబల్స్, దళిత్స్, ఉమెన్, చిల్డ్రన్, మైనారిటీస్, గర్ల్స్, దెన్ ఎల్జీబీటీక్యూఐ. ఇందాక చెప్పాను నవా తేజ్ సింగ్ జోహార్ జడ్జ్మెంట్ అని చెప్పాను. సో వీళ్ళు కూడా సెక్షువల్ మైనారిటీస్ అంటారండి వీళ్ళని. సెక్షువల్ మైనారిటీస్, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంటర్సెక్స్, ఎసెక్షువల్. సో ఎల్జీబీటీక్యూఐఏ అనబడే ఈ వర్గాల యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుంది అనేది కూడా మనము చదవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు అలానే కొన్ని ముఖ్యమైన చట్టాలు ఈ మధ్యకాలంలో ఈ వర్గాలకు సంబంధించి తీసుకొచ్చిన కొన్ని ముఖ్యమైన చట్టాలు. ఉదాహరణకి మనకు 2016లో వికలాంగులకు సంబంధించి పార్లమెంటు ఒక ముఖ్యమైన చట్టం తీసుకొచ్చింది, ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016, ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016. అలానే మహిళలకు సంబంధించి సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, ప్రివెంటింగ్ ద సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013, నిర్భయ చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అరికట్టడానికి, నిరోధించడానికి 2013లో పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం, ఇవన్నీ కూడా ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్లో చదవాల్సి ఉంటుంది.
సో డిసేబుల్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద డిసేబుల్డ్ ఈవెన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఎల్డర్లీ ఏజ్ పీపుల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఎల్డర్లీ ఏజ్ పీపుల్ ఇవన్నీ కూడా మనకు ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్ యొక్క పరిధిలోకి వస్తాయి. సో ఇవి మీరు తెలుసుకున్న తర్వాత మనం ఒక్కొక్క టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చండి. సో మనం గిరిజనులు తీసుకుంటాము, ఫిఫ్త్ షెడ్యూలు, సిక్స్త్ షెడ్యూలు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వయలేషన్స్, పెసా యాక్టు, ఫారెస్ట్ రైట్స్ యాక్టు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ చెప్తే అక్కడికి ట్రైబల్స్ అయిపోతుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ మధ్యకాలంలో జాతీయ బీసీ కమిషన్కి రాజ్యాంగ బాధ్యతనివ్వడానికి 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చాం. సో ఈ చట్టం ద్వారా మనకు రాజ్యాంగంలో 342 క్యాపిటల్ ఏ, 338 బి అని రెండు అధికారులను చేర్చడం జరిగింది. ఇంకోటి 366 ప్లస్ 26 సి. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ బీసీ కమిషన్కి రాజ్యాంగ ప్రతిపత్తినివ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు ఏంటంటే రాష్ట్ర స్థాయిలో బీసీ క్యాస్ట్లని గుర్తించే అధికారాన్ని ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఈ సమస్యను అధిగమించడానికి మళ్ళీ 105వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. అంటే 105వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో స్టేట్ లిస్ట్ ఆఫ్ బీసీ క్లాసెస్ని గుర్తించే అధికారాన్ని గవర్నర్కి ఇచ్చే ప్రయత్నంగా 105వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. గతంలో 102వ రాజ్యాంగ సవరణ చట్టం చేసిన పని ఏంటంటే జాతీయ స్థాయిలో బీసీ క్లాసెస్ లిస్టు, రాష్ట్ర స్థాయిలో బీసీ క్లాసెస్ లిస్ట్ని తయారు చేసే అధికారాన్ని ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ 102వ రాజ్యాంగ సవరణ చట్టం రాకముందు రాష్ట్ర స్థాయిలో బీసీ కులాలను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేది. కానీ ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టం చేసినప్పుడు అది పొరపాటుగా చేసిందే కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఈ 342 ఏ అధికరణలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బీసీ కులాలను గుర్తించే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సో ఈ వీటిని పరిష్కరించడానికి మళ్ళీ రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. దాన్ని మనము 105వ రాజ్యాంగ సవరణ చట్టం అంటాం. సో 105వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో బీసీ కులాలను గుర్తించే అధికారాన్ని రాష్ట్ర గవర్నర్కి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో మనకు ఇవన్నీ కూడా సోషల్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్లోనే వస్తుందండి. సో మనము వీటికి సంబంధించిన క్లాసెస్ని రెండు రకాలుగా కొన్ని కండక్ట్ చేయొచ్చు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఒకేసారి చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో ఈ టాపిక్ ఉంది, ఒక చాప్టర్ కంప్లీట్గా దీని మీద ఉంది. అలానే తెలంగాణ గ్రూప్ 2లో సొసైటీ మీద ఈ టాపిక్ ఉంది, తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంది, తెలంగాణ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా ఉంది, తెలంగాణ గ్రూప్ 2 జిఎస్ 1లో ఉంది, తర్వాత వేరే పేపర్లో ఉంది, తెలంగాణ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో ఉంది, మెయిన్స్లో ఉంది. సో దీన్ని ఒక ప్రిలిమ్స్ కోణంలో చర్చించడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అంటే చాలా విశ్లేషణతో ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఒకేసారి ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేస్తే ఇటు తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి పేపర్ 3లో సెక్షన్ 1లో చాప్టర్ 5కి ఉపయోగపడుతుంది. అలానే తెలంగాణ గ్రూప్ 2లో జిఎస్ పేపర్లో ఉపయోగపడుతుంది, రిమైనింగ్ పేపర్స్లో సొసైటీ ఉన్న పేపర్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పాలిటీలో కూడా ఇది మీకు ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ఇన్ని చోట్ల ఈ టాపిక్కి రెలెవెన్స్ ఉంది. సో ఈ సోషల్ ఎక్స్క్లూజన్ టాపిక్కి సంబంధించి దీని విస్తృతి పరిధి ఇది. ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు వార్తల్లో ఉన్న టాపిక్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్. సో ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో ఫర్ వాట్ రీజన్స్ సెవరల్ ఇష్యూస్ హ్యావ్ బీన్ ఇన్ ద న్యూస్ రిలేటింగ్ టు సోషల్ ఎక్స్క్లూజన్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కమిటీస్ విచ్ ఆర్ అపాయింటెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆన్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు సోషల్ ఎక్స్క్లూజన్, అండ్ వాట్ టాపిక్స్ నీడ్ టు బి డిస్కస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము మండే నుంచి ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనే టాపిక్ మీద రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళ ఇరువురికి సంయుక్తంగా అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి కలిపి ఈ టాపిక్ని సర్వ సమగ్రంగా బోధించడం జరుగుతుంది. ఈ ఒక్క వీడియోని పట్టి మీకు ఒక ఈ ఫ్యాకల్టీకి, అంటే నాకు ఈ టాపిక్స్ మీద ఎంత పట్టు ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఈ కోర్స్కి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.